శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాం ద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మ్యాంగోవారి భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ జయనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇక ఈ సంవత్సర పంచాంగ విశేషాలను తెలుసుకునే ముందు జయనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా జయం కలగాలని ఆశిస్తూ, ఈ జయనామ సంవత్సరానికి రాజు మరియు మంత్రి చంద్రుడవుతున్నాడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి అవుతున్నాడు, అదేవిధంగా రసాధిపతి శని, నీరసాధిపతి బుధులవుతున్నారు. ఇక ఈ నవనాయకుల యందు నాలుగు గ్రహాలు శుభులుగా ఉండగా మిగిలిన ఐదు గ్రహాలు పాపులుగా ఉన్నారు. రాజైనటువంటి చంద్రుడు కాస్త క్షీణత్వం మరియు మంత్రి అయినటువంటి చంద్రుడు పూర్ణుడు కూడా ఇటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కూడా దేశ రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో సంక్షోభంలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి గోచరించేటువంటి ప్రమాదం గోచరిస్తూ ఉంది. పాలక వర్గంలో పెను మార్పులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించినది ఒకటి అయితే జరిగేది మరొకటి ఉండేటువంటి పరిస్థితులు కూడా మనకు ఈ సంవత్సరం కనిపిస్తాయి. ఏకపార్టీ పాలన కొనసాగే పరిస్థితి ఏమాత్రం గోచరించడం లేదు. అదేవిధంగా కొన్ని పార్టీలు అస్తిత్వం కొరకు పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయం ఈ విధంగా గడుస్తుంది. ఇక నిత్యావసరాల ధరలకు గురించినటువంటి విశేషాలు తెలుసుకుంటే, ఈ సంవత్సరంలో ధరలకు నియంత్రణ ఏమాత్రం ఉండకపోవచ్చు. సామాన్యుని జీవనానికి ప్రతిబంధకాలు అధికంగానే గోచరిస్తూ ఉన్నాయి. పెట్రోలు వాటి ఉత్పత్తుల ధరలకు కళ్ళెం ఉండదు. అందుబాటులో ఉండనంత ధరలు ఈ సంవత్సరం అంతా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ప్రత్యక్ష పన్నుల తాకిడి సగటు మనిషిని నిలువలా మార్చేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం అంతా గోచరిస్తూ ఉన్నాయి. ఇక సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు అగుట వలన పంటల దిగుబడి మాత్రం బాగుంటుంది. రైతులకు ఆశించినటువంటి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు మనకు ఈ సంవత్సరం గోచరిస్తాయి. మధ్య ధరల వల్ల ధాన్యాదులకు ధర విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మేఘాధిపతి రవి అగుట వలన దేశ మధ్య ప్రాంతమున కరువు కాటకములు, తూర్పు ఉత్తర ఈశాన్య ప్రాంతములందు అధిక వర్షాలు కురిసే అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది.